ఎన్నికల నేపథ్యంలో సుమారు 2 నెలల పాటు ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీల అధినేతలు విదేశాల బాట పట్టారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా క్షణం తీరిక లేకుండా ప్రజల్లోకి తిరిగిన వారు ఇప్పుడు సేద తీరుతున్నారు. ఎన్నికలకు ఫలితాలకు ఏకంగా 20 రోజులకు పైగా గ్యాప్ ఉండడంతో ఫ్యామిలీస్తో ఫారిన్ ట్రిప్పులు వేస్తున్నారు. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ భార్యతో కలిసి శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. జగన్ కూతుళ్లు అక్కడే చదువుతుండటంతో వారితో కలిసి ఆయన విహారయాత్ర చేయనున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన రాష్ట్రానికి రానున్నారు. మరోవైపు వరుస ప్రచారాలు, ఎన్నికల వ్యూహాలు, సభలతో నిర్విరామంగా తిరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి చంద్రబాబు దంపతులు అమెరికాకు బయలుదేరి వెళ్లారు. అయితే ఈ పర్యటన విహారయాత్ర కాదని, చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో కూడా ఒకసారి ఆయన అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. పరీక్షలు పూర్తయ్యాక 5-6 రోజుల్లో ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు కుమారుడు లోకేష్ కొద్ది రోజుల క్రితమే కుటుంబంతో సహా అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.